విశాఖ జిల్లా మండల కేంద్రమైన నక్కపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడియాస్ రైస్ ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నక్కపల్లికి చెందిన మామిడి తాతాజీ ఇంటి వద్ద రేషన్ కు సంబంధించిన బియ్యం నిల్వ ఉంది అనే సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు దాడి చేయగా ఈ దాడిలో సుమారు 7 టన్నుల పీడియాస్ బియ్యం ఒక టాటా ఏసీ వాహనంతో పట్టుబడినట్లు అధికారులు తెలియజేశారు. తాతాజీపై 6 ఇయర్ కేసు నమోదు చేసి వాహనాన్ని కూడా సీజ్ చేసి సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పడం జరిగిందని విజిలెన్స్ అధికారి సిఐ తెలియజేశారు. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మా డిఎస్పి గారు శ్రీమతి కె శ్రావణి గారి ఆధ్వర్యంలో సిఏ అయిన నేను ఎన్ శ్రీనివాసరావు అండ్ మా స్టాఫ్ ముబారక్ అండ్ రంగా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మామిడి తాతాజీ గారు అనే వాళ్ళ ప్రిన్సెస్లో వాళ్ళ ఓన్ హౌస్లోని ఎస్బీఐ బ్యాంక్కి నక్కపల్లి ఎస్బీఐ బ్యాంక్ వెనకాల వరండాలోని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పీడిఎస్ బియ్యము కోటా బియ్యము ఇక్కడ స్టోర్ చేసి ఉంచారని తెలిసింది. వచ్చి రాగానే ఇక్కడ చూడగానే ఒక టాటా ఏచర్ వ్యాన్లోని సుమారు 7.5 టన్నులు టాటా ఏచర్లోని, అలాగే వాళ్ళ వరండాలో చూస్తే ఇంకొక 1/2 టన్ను వరకు కూడా పీడిఎస్ బియ్యం ఇక్కడ ఉంచడం జరిగింది. ఇవన్నీ చూసి అతన్ని ప్రశ్నించగా ఈ విధంగా ఎక్కడికంటే ఆటోల్లోని అండ్ మరియు లోనా మీద పీడిఎస్ రైస్ సప్లై కొనుక్కుని వాళ్ళు కార్డు వాళ్ళ దగ్గర కొనుక్కుని ఇతని దగ్గర అమ్మడానికి తేవడం, ఈయన వచ్చా మావి 15-16 రూపాయలకి కొనుక్కోవడము, తిరిగి ఈయన మళ్ళీ 20 రూపాయలకి నాసా అనే హాస్టల్కి అమ్ముతున్నానని ఆయన తెలియపరచడం జరిగింది. అలాగే రైస్ మిల్లులకు కూడా ఈయన సప్లై చేస్తూ ఉంటారు. ఇది ఈరోజు జరిగింది. మొత్తం 8 టన్నులు సుమారు భారీగా పట్టుకోవడం జరిగింది. టాటా ఏచర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిపై సివిల్ సప్లైస్ అధికారులు 6A కేసు పెడతారు. తర్వాత తదుపరి జేసీ గారికి సమర్పించిన తర్వాత రికమెండ్ చేస్తాము క్రిమినల్ కేసు పెట్టమని చెప్తాను.